జై గురుదత్త. వేదికను అలంకరించిన పెద్దలందరికి కూడా మొదలు నమస్కారం పెట్టుకుంటూ, దత్త భక్తులందరికి కూడా నమస్కరిస్తూ, ఈరోజు శ్రీ స్వామి సమర్థ వారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సూత్రములలో మనులు గుర్చినట్లు లేదా ఒక దారములో అనేక రకాల రంగులతో ఉన్నటువంటి పూలను గుర్చితే ఒక్కసారి మీ మనసులో ఎలా ఉంటుందో ఊహించుకోండి, ఒక్క అరసెకండు. అలాగే సూత్రము లేదా దారము అనేది దత్తాత్రేయులు వారు ఆ దారముతో గుచ్చబడినటువంటి అనేక మనులతో వెలుగు చూపినటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు, నృసింహ సరస్వతి వారు, మాణిక్య ప్రభుల వారు, అక్కలకోట మహారాజు గారు, షిరిడి సాయిబాబా గారు, గజానన మహారాజ్ గారు, గొలగమూడి వెంకయ్య స్వామి గారు, అరుణాచల రమణ మహర్షి గారు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది మనకి మహానుభావులు గుర్తుకు వస్తారు. ఆధారం ఆ దత్తాత్రేయుని యొక్క మూలం వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క నామములో అనేక చోట్ల అవతరించి వారు లోక కళ్యాణార్థానికి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి సద్గురువులు. మరి మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇంతమంది ఎందుకు దత్తాత్రేయులు వారుగా అని, ఇన్ని రూపాలు ఎందుకు అని. మనకి ఆకలి ఒకటైనా కూడా మరి పప్పు ఎందుకు వండుకుంటాం, కూర ఎందుకు వండుకుంటాం, పచ్చడి ఎందుకు చేసుకుంటాం, అలాగే సాంబార్ ఎందుకు చేసుకుంటాం, మజ్జిగ ఎందుకు చేసుకుంటాం, ఇన్ని రకాలుగా ఎందుకు చేసుకుంటున్నాం. ఆకలి ఒకటే కడుపులోకి పోయిన తర్వాత అది ఆకలి తీర్చేవే అవన్నీ కూడా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఆకర్షించబడుతుంది. మనం సామాన్యమైనటువంటి మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఆ పరమాత్ముణ్ణి అందరూ ఒకే రూపంలో కొలవాలనేది సాధ్యపడదు. కాబట్టి దత్తాత్రేయులు వారు అనేక రూపాల్లో అవతరించారు. నిజానికి మూలము వారు శ్రీదత్తునిగా అవతరించిన తర్వాత ఒక భక్తురాలి కోరిక మీద శ్రీపాదులుగా వచ్చారు. శ్రీపాదులుగా వచ్చిన తర్వాత మరొక భక్తురాలి కోరిక మీద నృసింహ సరస్వతిగా అవతరించారు. అలా పరంపర మాణిక్య ప్రభువు, స్వామి సమర్థ, షిరిడి సాయి, ఈ విధంగా పరంపరగా వచ్చాయి అవతారాలన్నీ కూడా. మనం గురు చరిత్ర చదివితే మనకి ఆ విషయం గురించి మనకు అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుతము నాలుగవ అవతారమైనటువంటి స్వామి సమర్థ గారి గురించి మనం తెలుసుకుందాం. వారి గురించి చెప్పాలంటే నిజంగా లేశమాత్రము అహంకారం లేకపోతే తప్ప అలాంటి సద్గురువుని గురించి మనకు మాట్లాడటానికి అర్హత అనేది ఉండదు. కాబట్టి నాలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా వారి పాదాల మీద సమర్పించుకొని నిమిత్త మాత్రుడిగా మీ అందరి సమక్షంలో ఆ స్వామి సమర్థ యొక్క ఆశీర్వాదంతో మాట్లాడే మాటలే అని భావించండి తప్ప ఒక కోటమరాజు శ్రీనివాసరావు మాట్లాడేనది మీరు ఎవ్వరూ దయచేసి ఎవ్వరూ అనుకోవద్దు. సాక్షాత్ దత్తుని యొక్క ఆశీర్వచనంతో నేను ఈరోజు మాట్లాడటం జరుగుతుంది తప్ప నేను నిమిత్త మాత్రమే ముందు సభాపూర్వకంగా అందరికీ మనవి చేస్తున్నాను. శ్రీదత్తుడు మరి వారి గురించి చెప్పాలంటే ఒక మహాసముద్రం, ఎంత చెప్పినా కూడా దాహం తీరదు మనకి. వారి చరిత్ర అంత అమూల్యంగా గొప్ప గొప్ప విషయాలతో, ఆ చరిత్ర చదివితే మనకి స్వామివారు ఎన్ని లీలలు చేశారు,
ఎంత అద్భుతంగా వారు వచ్చిన భక్తులని ఆశీర్వదించి వారి యొక్క కోరికలను తీర్చి వారు దత్తుడిగా ఎన్ని రకాల చమత్కారాలు చేశారనేది చరిత్ర చదివితే మనకి అర్థమవుతుంది. కొన్ని విషయాలు మటుకే మీ ముందు ఇప్పుడు ఉంచుతున్నాను. స్వామి సమర్థ అక్కలకోట్ మహారాజ్ గారు అక్కలకోటకు రాక పూర్వము అనేక పుణ్యక్షేత్రాలు తిరిగారు. వారు చాలా గొప్ప గొప్ప ప్రదేశాల్లో తిరిగి 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 చివరికి అక్కలకోటకు వచ్చారు. వారు అక్కలకోటలో 22 సంవత్సరాలు వారు ఉన్నారు. మరి వారు పుట్టుపూర్వతాలు కానీ, వారి జననం గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, వారు ఏ ఊరిలో పుట్టారనేది కానీ ఎవ్వరికి కూడా తెలియదు. ప్రకటమయ్యారు అంతే, వారు అవతరించారు. అది కూడా అక్కలకోటలో ఎలా కనబడ్డారంటే ఒక విస్తరాకులు ఏరుకుంటూ కనబడ్డారు ఆయన కూర్చొని. ఆ గ్రామస్తులందరూ కూడా స్వామి సమర్థని ఏదో ఒక పిచ్చివాడు గ్రామానికి కొత్తగా వచ్చాడని భావించి ఎవరు కూడా గుర్తించక వారి దోన వారు పనులు చేసుకుంటున్న సమయంలో ఒకసారి దత్తమందిరంలో స్వామి సమర్థ ఒక స్తంభము దగ్గర కూర్చొని ఆడుకుంటున్నారట ఆయన చిన్నపిల్లవాళ్ళ. దత్తభక్తురాలు ఒక ఆవిడ దత్తుణ్ణి పూజ చేసుకొని వస్తూ వస్తూ ఆ స్తంభం వంక చూసినప్పుడు మొదట ఆడుకునేటువంటి పసిబాలుల్లాగా ఆడుకునే స్వామి సమర్థ కనిపించినప్పటికీ వెంటనే ఆ స్థానంలో దత్త విగ్రహం కనబడింది ఆవిడకి. అప్పుడు ఆ తల్లి, ఈయన సామాన్యమైనటువంటి పురుషుడు కాదు, మానవుడు కాదు, పిచ్చివాడు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు, దత్తాత్రేయుల వారు మనకి గ్రామంలోకి వచ్చారని ఆవిడ గుర్తించింది. ఇక్కడ తమాష ఏంటంటే దత్త మందిరానికే దత్తుడు వచ్చాడు, అది జ్ఞాపకం పెట్టుకోండి. దత్త మందిరంలో దర్శనమిచ్చాడు ఈయన అక్కలకోట మహారాజు గారు. వారి మందిరానికే జనాలు ఒక విగ్రహానికి పూజ చేయడానికి వస్తే స్తంభము దగ్గర సాక్షాత్తు దత్తాత్రేయులు ఆడుకుంటున్నప్పటికీ కూడా సామాన్యమైనటువంటి మానవులు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. అది దత్తుడి యొక్క లీల. దత్తుడు ఎవరినైనా అనుగ్రహిస్తే ఇలాగే ఉంటుంది, మనము మాయలో పడిపోతాం. ఆయనను చూసి అరే దత్తుడా, నా కళ్ళ ముందు వచ్చిన దత్తుడా, నేను అసలు గుర్తించలేకపోయానని మనం లబోదిబోని మొత్తుకున్నా కూడా మళ్ళీ ఆ రోజులు రావు మనకి. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం అలాగే ఉంటుంది. దత్తాత్రేయుడి యొక్క అవతారం అనేది ఈ సంఘటన ద్వారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా స్తంభం దగ్గర దత్త విగ్రహం కలపట్టడం అనేది, ఇంకా అక్కలకోట మహారాజు వారు ఎలా ఉండేవారనే దాన్ని చెప్తాను. ఆజానుబాహుడు ఆయన, చాలా పొడుగు ఉండేవారు. మొదట వారి ముఖం చూస్తే విశాలమైన నుదురు, లోతైన కళ్ళు, తీక్షణతో చూసే కళ్ళు, ఆ రెండు కళ్ళు యావత్ ప్రపంచాన్ని చూడగలిగే శక్తి సంపన్నము గల నేత్రములు కలిగినటువంటి స్వామి సమర్థ నేత్రములు అంతగా దివ్య తేజముగా ఉండేవిట. వారి నోటిలో పళ్ళ వరుస చక్కగా ఉండేదిట. చెవులు పెద్ద పెద్దవిగా ఉండేవి. స్వామి సమర్థ గారి చెవులి కింద భాగంలో ఇక్కడ చాలా పల్చగా ఉండేదిట రెండు వైపులా. వారి నుదుటి పైన నిలువుగా బొట్టు పెట్టుకునేవారు. విశాలమైన భుజాలు కలిగి ఉండేవారు. వారి చేతులు మోకాళ్ళకి తాకేవిట, అంటే ఎంతగా చూడండి ఎంత పెద్దగా ఉండేవో. వారి చేతులు, రెండు చేతులు కూడా స్వామివారి మోకాళ్ళకి కూడా తాకేవిట. వారి హృదయం చెప్పక్కర్లేదు, ఎంతోమంది భక్తుల్ని వారు హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి విశాలమైనటువంటి హృదయం స్వామి సమర్థ యొక్క హృదయం.
పెద్దటి బొజ్జ కలిగి ఉండేవారు, లోతైన బొడ్డు కలిగి ఉండేవారు. ఒంటి నిండా గంధం రాసుకునేవారట, బంగారు ఛాయతో వెలిగిపోతూ ఉండేవారు. స్వామి సమర్థ వారి పాదాలు పెద్ద పెద్దవిగా గులాబీ రంగుతో ఉండేవి, అది వారి ఆకారం. ఎక్కువగా మాట్లాడేవారు కాదు, వారి ఇష్ట ఇష్టాల గురించి చెప్తున్నానమాట, ఎక్కువగా మాట్లాడేవారు కాదు. వారికి బేసన్ లడ్డంటే ఇష్టం, జంతికలంటే ఇష్టం, ఉల్లిపాయ కూరంటే ఇష్టం. మొహం మీద దుప్పటి కప్పుకునేవారట, వారికి అది అలవాటు. తర్వాత చేతికి ఉంగరాలు తీసుకుని ఆడుకునేవారు, ఇది వారికి ఉన్నటువంటి అలవాటు. హిందీ మరాఠీ బాగా మాట్లాడేవారు. ఒక్కొక్కసారి చాలా కోపంగా తిడుతూ ఉండేవారు వచ్చేవారు. ఆ భాష హిందీయో మరాఠీయో అని కూడా తెలిసేది కాదుట భక్తులకి, అలా తిట్టేసేవారు. అది స్వామి సమర్థ యొక్క రూపురేఖలు, వారి గుణాలు. వారిని జనులు, స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మాది దత్తనగరం అని చెప్తారు. ఒకసారి కదలీవనం నుంచి వచ్చా అని చెప్తారు. ఒకసారి స్వామి మీ కులం ఏంటి అంటే, చెప్పులు కుట్టే కులం అని చెప్తారు. మరొకసారి నేను బ్రాహ్మణుడు అని చెప్తారు. నాది కాశ్యప సగోత్రం అని చెప్తారు, మిథున రాశి అని చెప్తారు. ఇలా స్వామి సమర్థ గారు ఒకసారి అలా అని భక్తులు అడిగినప్పుడు చెప్తూ ఉండేవారు, కానీ ఫలానా నేను అని మాటకు వారు ఎన్నడూ కూడా చెప్పలేదుట. వారిని ఆ విధంగా అడిగి అడిగి విసిగిస్తుంటే ఒకసారి ఒక భక్తుడు ఎదురై, స్వామి మీదే కులం అని మళ్ళీ అడిగట, చెప్పు తీసి కొడతా వెదవా అని తిట్టారు స్వామి సమర్థ. ఇందాక మనము సూత్రములో మనులు గుర్చుకున్నట్టు లేదా దారములో అనేక పూలు, రంగురంగుల పూలు చెప్పి దత్తుని యొక్క అవతారాల గురించి మనం చెప్పుకున్నాము. మరి అలా చెప్తే సరిపోతుందా? వాళ్ళు వీళ్ళు ఒకటేనా? మాకెలా, మాకు రుజువు కావాలి కాదే అనేటువంటి ఒక విషయం ప్రతి వాళ్ళకు కూడా ప్రశ్న వస్తుంది. దాని గురించి ఇప్పుడు అవతారాలు స్వామి సమర్థకి, ఇతర అవతారానికి ఒకే లీలను ఎలా ప్రదర్శించారనేది మీ ముందు ఉంచుతున్నాను. స్వామి సమర్థ భక్తుడైనటువంటి కృష్ణ పంత అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బీదవాడు. ఒకసారి ఆ దంపతులు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు హఠాత్తుగా స్వామి సమర్థ వారింటికి వచ్చారు. ఒరేయ్, నాకు పాలు తాగాలనుంది, గిన్నెడు పాలు కావాలి నాకని అడిగారు. ఆ దంపతులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఏం చేయాలో తోచలేదుట. చూస్తారేంట్రా, అక్కడ ఆవు ఉంది కదా మీ ఇంట్లో, ఆ ఆవు పితికి పాలు ఇవ్వండి, నాకు ఆకలేస్తుంది, గిన్నెడు పాలు తాగాలన్నారు స్వామి సమర్థ. వారిద్దరు అప్పుడు, స్వామి ఆ ఆవు పాలు ఇవ్వదు, మాకు ఒట్టిగా ఇంట్లో అలా ఉందే తప్ప దాని వలన మాకు ఎటువంటి ప్రయోజనము లేదు, అదేదో ఆ పాలు ఇస్తే మేము మా జీవనాన్ని గడుపుకుందామని మేము అనుకుంటే అది ఇలా ఉంది మా ఇంట్లో, కాబట్టి మమ్మల్ని క్షమించు తండ్రి, మీరు అడక్కడక పాలు అడిగారు మమ్మల్ని, మేము తీర్చలేకపోతున్నాము అని అంటే స్వామి సమర్థ ఆవు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, ఎందుకు ఆ దంపతులని బాధ పెడతావు, వాళ్ళకి ఈ క్షణం నుంచి వాళ్ళు పాలు పితికినప్పుడు పాలు ఇస్తుండు అని చెప్పారట చెవు దగ్గర. అమ్మా ఒక గిన్నెతో పాలు పితకండి అని చెప్పంగానే గిన్నెడు పాలు వచ్చాయి. ఆ దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకుని స్వామి సమర్థ కాళ్ళ మీద పడి
శరణు వేడుకొని ఆశీస్సులు పొందారట. స్వామివారు ఆ గిన్నెడు పాలను తాగేసి వెళ్ళిపోయారు. మరి ఇదే సంఘటన దత్తుని అవతారమైనటువంటి రెండవ అవతారం నృసింహ సరస్వతి స్వామివారి చరిత్రలో ఒక చోటు వస్తుంది. ఒక నిరుపేద దంపతులు వాళ్ళకి వారి జీవనం గడపటానికి కూడా చాలా కష్టతరమైన రోజుల్లో ఆ ఇంటి యజమాని భిక్ష కోసం వెళ్తాడు ఊరికి. భిక్షలో ఏది దొరికితే అది తిని వాళ్ళు ప్రతిరోజు గడుపుదామని వారి యొక్క ఉద్దేశం. ఆ యజమాని భార్య ఒక్కతే ఉన్న సమయంలో నృసింహ సరస్వతి గారు ఇంటికి విచ్చేస్తారు. వాళ్ళింట్లో ఒక గేద ఉంటుంది, గొడ్డు గేద, అది పాలు ఇవ్వదు. నృసింహ సరస్వతి వారు వచ్చి ఆవిడ ఒక్కటే ఉంటుంది కాబట్టి, అమ్మా నాకు పాలు తాగాలని ఉంది, ఆకలి వేస్తుంది, ఒక గిన్నెడు పాలు ఇవ్వండమ్మా అని అడిగాడు. ఆ తల్లి, స్వామి క్షమించండి, ఇది గొడ్డు గేదు కాబట్టి పాలు ఇవ్వదు, మా ఆయన భిక్ష కోసం వెళ్ళారు ఊరిలో, ఆ భిక్ష తెచ్చింది మీకు ప్రసాదంగా పెడతాను, మీరు తిని ఆనందించండి అంటే, లేదు లేదు నాకు పాలే కావాలి, మీరు వెళ్ళి ఆ గేద దగ్గర పాలు పితకండి అని చెప్పారు. ఆవిడ స్వామి ఆజ్ఞని పాటించగానే గిన్నెడు పాలు వచ్చేది. మరి దత్తుని అవతారాల్లో నృసింహ సరస్వతి, అక్కలకోట మహారాజు గారు ఒకే లీలని రూపాలు వేరుగా, నామాలు వేరుగా చూపించారు. మరి స్వామి సమర్థ భక్తుడు బాయాజీ కృష్ణ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నిత్యం అక్కలకోటకు వెళ్ళి స్వామివారి పాదుకల్ని పూజ చేయటం అలవాటు, అన్నీ సిద్ధం చేసుకున్నట్టు. ఆయన మరునాడు అక్కలకోట వెళ్దాం అనుకుని పడుకున్నారు. ఆ రోజు రాత్రి స్వామి సమర్థ అతని స్వప్నంలో కనబడి, ఒరేయ్ ప్రస్తుతం నేను షిరిడీలో ఉన్నాను రా సాయిబాబా రూపంలో, వెళ్ళి అక్కడ దండం పెట్టుకోని చెప్పారు. బాయాజీ కృష్ణ ఆయన వెంటనే మొన్నాడే షిరిడీకి ప్రయాణమై సాయిబాబా గారిని దర్శించుకుని ఆశీస్సులు చెందారు. బాబా స్వామి సమర్థ ఒక్కరేనని సాక్షాత్ స్వామి సమర్థ వారు స్వప్నంలో కనబడి చెప్పారు. అంటే స్వామి సమర్థ ముందు అవతారమైనటువంటి ఈ నృసింహ సరస్వతి గురించి చెప్పుకున్నాము. స్వామి సమర్థ అంటే ముందు అవతారం మాణిక ప్రభు వస్తుంది, దానికంటే ముందు అవతారం నృసింహ సరస్వతి గురించి చెప్పుకున్నాము. తర్వాత స్వామి సమర్థ తర్వాత అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారి గురించి చెప్పాము. స్వామి సమర్థ ముందు మాణిక్య ప్రభు వాళ్ళు, తర్వాత స్వామి సమర్థ ఒక్కరే అనటానికి ఒక లీల. స్వామి సమర్థ భక్తులైనటువంటి ఒక అతను లక్ష్మణ్ అని ఉండేవాడు. అతను చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సముద్రానికి వెళ్ళి జాలారి అతను ఒక చేపలు పట్టుకుంటూ తన పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఒకసారి అతను సముద్రం దగ్గర వెళ్ళి చేపలు పట్టే సమయంలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. విపరీతమైనటువంటి గాలి, తుఫాను ఒక్కసారి వచ్చాయి. అతను సముద్రంలో కొట్టుకుపోయేవాడు నిజానికి. ఆ క్షణంలో స్వామి సమర్థ నామం చేశాడు ఆ భక్తుడు. రక్షించు స్వామి, స్వామి సమర్థ, స్వామి సమర్థ అనుకుంటూ ఆయన జపాన్ని చేస్తూనే ఉన్నట్ట. ఆ సమయంలో అక్కలకోట మహారాజు గారు దర్బారులో ఉన్నప్పుడు ఒక్కసారి ఉలిక్కిపడి వారి ఒంటి నిండా కూడా ఉప్పు నీరు కారటం చూపించారు. సముద్రపు నీరు తల నుంచి ఇలా కారిపోతూ చూపిస్తే భక్తులందరూ ఆశ్చర్యపోయారట, ఏమైంది స్వామికి అని. ఆయన ఏం చెప్పలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆ జాలారి అనేటువంటి లక్ష్మణ్ దర్బార్కు వచ్చి స్వామి సమర్థ పాదాల మీద పడి, తండ్రి ఆ రోజు నేను సముద్రంలో కొట్టుకుపోయేవాడిని,
మీరు నన్ను కాపాడారు అని చెప్తే అప్పుడు ఆ భక్తులందరూ అర్థం చేసుకుంటారు, స్వామి సమర్థ ఒంటి పైన ఎందుకు సముద్రం నీళ్లు ఆ నీరు కారుతూ ఉప్పు నీరు కనబడింది అనేది వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. ఇదే సంఘటన మాణిక్య ప్రభులు వారి దర్బార్లో కూర్చున్న సమయంలో ఒక వర్తకుడు చాలా ధనాన్ని తీసుకొని పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తుంటే హఠాత్తుగా వాతావరణం మారి తుఫాను వస్తుంది. ఆ పడవ కొట్టుకుపోయే సమయంలో చాలామంది ప్రయాణికులు అందులో ఉంటారు. మరి ఆ పడవలో ఒక ముస్లిం అతను ఉండి ఇతనికి చెప్తాడు, నువ్వేం కంగారు పడకు, మాణిక ప్రభు వారి నామం చెయ్యి, వారు నేను కాపాడతారని చెప్తాను. ఆ వర్తకుడు మాణిక ప్రభులు వారి నామం చేయగా దర్బార్లో కూర్చున్నటువంటి మాణిక్య ప్రభులు వారి ఒంటి పైన ఉప్పు నీరు కనపడింది, జారుతు శరీరం అంతా కూడా. వారు కూడా స్వామి సమర్థలాగా ఏమి చెప్పక దర్బార్లో ఊరికే మౌనంగా కూర్చుని ఆ నీరంతా కారుతుంటే అలా కూర్చుని ఉంటారు. ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత ఆ వర్తకుడు ఆ డబ్బంతా తీసుకువచ్చి మాణిక ప్రభు వారి పాదాల మీద పడి, స్వామి నేను ఏనాడో సముద్రంలో కొట్టుకుపోయేవాడిని, నాకు ఓడలో ఒక ముస్లిం అతను మీ నామం చేయమని చెప్పగా నేను చేశాను, నేను రక్షింపబడ్డానని చెప్పాట. అప్పుడు ఆ దర్బార్లో ఉన్నటువంటి మిగతా భక్తులందరికి కూడా మాణిక ప్రభులు వారు ఆ రోజు వారి ఒంటి పైన ఉప్పు నీరుని ఎందుకు చూపించారు అనేది తెలిసింది. ఇప్పుడు మనకి దారంలో ఈ దండ ఇలాగ ఇందాక చెప్పుకున్నామో అందరి అవతారాల యొక్క లీలలు కానీ మనం పరీక్షిస్తే మూలమైనటువంటి దత్తుడు గురించి అర్థమవుతున్నది మనందరికి కూడా. మరి స్వామి సమర్థ గారికి ఒకసారి ఒక భక్తుడు వచ్చి, నాకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగించు స్వామి, నాకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగించు, బ్రహ్మాన్ని చూపించు అని వేడుకున్నట్ట. అక్కలకోట్ మహారాజు గారు పట్టించుకోలేదు, బ్రహ్మం చూడటం అంటే మాటలు అనుకుని ఏం మాట్లాడకుండా తన ద్వారా తాను వెళుతుంటే ఇలా కొన్ని రోజులు వెంటపడి నాకు బ్రహ్మాన్ని చూపించండి, బ్రహ్మాన్ని చూపించండి అని ఆ భక్తుడు స్వామివారిని వేధించాడు. ఒకసారి స్వామి సమర్థ అలాగని పని ఇలాగుందా అని అదుగోరా బ్రహ్మం అక్కడ ఉంది చూడని ఒక మూల చూపిస్తాడు. వాడు కుతూహలంగా ఆ మూల చూడంగానే ఇంత పెద్ద త్రాచుపాము, పడగవిప్పి చూడంగానే ఆ బ్రహ్మం అడిగిన వాడు మళ్ళీ చూడకుండా తిరిగి పరిగెత్తుకుండా వెళ్ళిపోతాడు. మరి షిరిడి సాయిబాబా గారి ఉన్న సమయంలో కూడా ఒక భక్తుడు లోభి అతనికి దానం చేయుట కానీ తన చేతి నుంచి ఒక పైసా కూడా ఇవ్వనటువంటి లోభి, ఆ వ్యక్తి ఒకసారి ఒక టాంగాన్ని రాను పోను మాట్లాడుకొని షిరిడీకి వస్తాడు బాబా గారి దగ్గరికి. బాబా మీ దగ్గర చాలామంది వచ్చి ఎన్నో కోరికలు తీర్చుకుని వెళుతున్నారు కదా, మరి నాకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలి, బ్రహ్మాన్ని చూపించాలి అని వేడుకుంటాడు, బ్రహ్మ జ్ఞానాన్ని కోరుకుంటాడు అతను. సరే అని బాబా గారు ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, ఒరే అక్కడ మార్వాడి నందు అని ఉంటాడు, ఆ దుకాణానికి వెళ్ళి ఒక 5 రూపాయలు నేను అడిగానని అప్పుగా తీసుకురాని పంపిస్తాడు బాబా. ఆ పిల్లవాడు ఆ దుకాణానికి వెళ్ళి తిరిగి వచ్చి నందు లేడండి అని చెప్తాడు. మరో ఇద్దరు ముగ్గురు భక్తుల దగ్గర ఇళ్ళకి పంపిస్తారు బాబా గారు ఇలాగే. వాళ్ళెవరు కూడా ఇంట్లో లేకపోతే తిరిగి వచ్చేస్తాడు ఆ పిల్లవాడు. అప్పుడు బాబా అంటాడు ఈ లోభితో, ఒరే ఇందాక నుంచి నేను ఒక 5 రూపాయల అప్పు కోసమని ఒక చిన్న పిల్లవాడిని అనేక మంది ఇళ్ళకి పంపిస్తున్నాను, నువ్వు మాట్లాడకుండా కూర్చుని ఉండవే తప్ప నీ జోబులో 250 రూపాయలు నోట్లు ఉన్నాయి, అందులోంచి 5 రూపాయలు ఇవ్వలేకపోయావు, నీకు బ్రహ్మజ్ఞానం కావాలా అని అడుగుతాట బాబా. అతను జోబులో ఉన్నటువంటి ధనాన్ని లెక్క పెట్టుకుని చూస్తే
కరెక్ట్గా 250 రూపాయలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దత్తుని యొక్క అవతారాలు ఎంత ఒకటి ఒకటితో పోలి ఉంటాయనే విషయాలు మనం గ్రహించాలి. అందరూ ఒక్కరే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అభేద దృష్టితో అవతారాలను చూడాలి. ముందు మనం బాగా నాటుకుపోవలసిన విషయం అభేద దృష్టితో స్వామి సమర్థ అయినా, షిరిడి సాయిబాబా అయినా, మరి గజానన మహారాజైనా, మాణిక్య ప్రభులైనా, శ్రీపాదవలవురైనా, ఋషభ సరస్వతి అయినా, ఎవరైనా సరే ఆ దత్తుని యొక్క మూలం అనేటువంటి మైండ్లో మనకి ఫిక్స్ అయిపోవాలి అందరికి కూడా. అందుకనే నేను ఈ అన్ని ఒకటి ఒకటి పోలిక మీద చెప్పడం జరిగిందన్నమాట. ఇక స్వామి సమర్థ లీలలు అవి చెప్పాలనుకుంటే మనం చెప్పుకుంటే వెళ్తే చాలా ఉంటాయి, కానీ ఒక చిన్నవి రెండు మూడు చెప్పి వారి సమాధి గురించి చెప్పి ముగించేస్తాను. వారి లీలలు అనంతం, వారి చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఒక రెండు లీలలు మీకు చెప్తాను. ఒక అతనికి తల మీద కణిత వస్తుంది, పెద్ద కణిత. ఆ కణిత వలన అతను జనాల్లోకి రావటం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి ఆ కణిత గల వ్యక్తి స్వామి సమర్థ కడకు వచ్చి ఆయన బాధను చెప్పుకుందామని రాబోతుంటే స్వామి సమర్థ అతని తలపై ఉన్న కణితం చూసి రెండు తలల రాక్షసులు వస్తున్నారా అని అంటాడట స్వామి. అదిగో అదిగో రెండు తలలోడు వస్తున్నాడు అని అంటాడు చూపించి. అతను బాధపడిపోతాడు. చివరికి స్వామి కూడా నన్ను హేళన చేశాడు కదా, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధని అనుకొని బాధతో ఇంటికి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడ్చి నిద్రలో జారుకుంటాడు. అప్పుడు స్వామి సమర్థ స్వప్న దర్శనం ఇస్తాడు అతనికి. ఇచ్చి ఆయన అభయహస్తాన్ని కణిత మీద ఇట్లా పెట్టి తీయంగానే ఆ కణిత పోతుంది స్వప్నంలో. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర నుంచి మేలుకొని చూడగా తల మీద కణిత లేదు. అది వారి యొక్క లీల. ఆయన నిరాడంబరుడు, ఆడంబరులకు కానీ ఎక్కడా ఆయన పొంగిపోడు. ధనానికి కానీ బంగారానికి కానీ ఎక్కడా కూడా స్వామి సమర్థ వారు దానికి అసలు ఎటువంటి విలువ ఇచ్చేవారు కాదనటానికి ఒక మరో ఉదాహరణ. భోస్లే అనే ఒక అక్కలకోటలో ఉన్నటువంటి మహారాజు, ఆయన జన్మదినం, ఆయన స్వామివారిని దర్శించుకుందామని పల్లకీలో ఆడంబరముగా అలంకరించుకొని ఒంటి నిండా నగలు వేసుకొని రత్నాల కిరీటం పెట్టుకుని మరి రాజు కదా చాలా వైభవంగా తయారయ్యి పల్లకీలో కూర్చొని మరి మనుషుల చేత ఆ పల్లకీని మోపించుకుని ఆ స్వామి సమర్థ కడకు వచ్చి దిగి స్వామి నా జన్మదినము ఈరోజు అని దగ్గరకు వస్తాడట. స్వామి సమర్థ లాగి చంప మీద ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ తగలంగానే తన తల మీద ఉన్న కిరీటం ఎగిరి అంత మూలపడుతుంట, రాజుగారి కిరీటం. స్వామి సమర్థ అప్పుడు చెప్తాడట, ఈ ఆడంబరాలు ఈ వేషాలు నా దగ్గర పనికిరావు, నాకు ఈ బంగారము ఆర్భాటాలు నువ్వు మహారాజువి అని ఇలాంటివన్నీ నాకు చూపకూడదని కేకలేసి మందలించి పంపిస్తాడు రాజుని. తన తప్పును తెలుసుకుని మహారాజు పశ్చాత్తాపడి శరణ వేడుకుంటాడు స్వామిని. ఇదొక లీల. ఒకసారి ఆయన పట్టుపాన్పు మీద ఒక భక్తుడు ఇవ్వటం వలన భక్తుల ప్రేమ కోసమనే దత్తుడు ఏదైనా వస్తువుని తీసుకుంటాడే తప్ప వారికి ఎటువంటి వ్యామోహం ఉండదు. వారు సాక్షాత్తు అవధూత, అవధులు లేనటువంటి సద్గురువులు వారు. వారికి దేని మీద వ్యామోహం ఉండదు. రుచి కానీ, తిన్నామని కానీ, ఇది తినాలని కానీ, నిద్ర కానీ, వస్తువుల మీద కానీ ఎటువంటి వాళ్ళకి ఆ విలువ వాటికి అసలు ఏమి వాళ్ళకు ఉండదు. కేవలం వారు ఎప్పుడు కూడా ఆ సద్గురు ఎలా ఉంటారో ఆ మౌనంతో ఉంటూ అలా ఉంటారు వాళ్ళు, అంతే. అలాంటి సద్గురు ఒకసారి ఒక భక్తుడు పరుపిస్తాడు
సరే భక్తుడు ఇచ్చాడు కదా అని ప్రేమగా ఆయన పడుకుని ఉంటారు. ఒకసారి భక్తుడు భక్తుడి కోరికను తీర్చేందుకు మాత్రమే ఈలోగా మరొక భక్తుడు వచ్చి చూసి అతను స్వామి సమర్థ యొక్క లీలలు విని ఈయనను ఒకసారి చూడాలని ఎంతో దూరం నుంచి వస్తాడట. వచ్చి స్వామివారు పడుకుని ఉంటారు, నిద్రపోయి ఉంటారు పట్టుపాను పైన. పట్టుపాను మీద పడుకునేటువంటి వారు ఈయన సద్గురువు ఏమిటి ఆయన అనుకుని ఆయన మనసులో అనుకుంటాడు వచ్చిన వాడు. తక్షణమే స్వామి సమర్థ కళ్ళు తెరిచి ఆ అనుకున్నటువంటి వ్యక్తిని చెయ్యి పట్టుకుని చకచక చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన చాలా స్పీడ్గా నడుస్తారు స్వామి సమర్థ, ఆయనకు అలవాటు అది. ఆయనను పట్టుకుని స్పీడ్గా చకచకా వెళ్ళిపోయి ఒక గుట్ట మీద ఎక్కి ఒక బండరాయి దగ్గర తీసుకెళ్తాడట పైకెక్కి. ఆ బండరాయి దగ్గర స్వామి వీపాంచుకుని నిద్రపోతారు. ఒరేయ్, మాకివేం అవసరం లేదురా, రాయి మీదైనా ఒకటే పట్టు పాటు మీద ఒకటే మా నిద్ర, నీ భ్రమని తొలగించడానికే నేను ఇక్కడ తీసుకొచ్చా అని స్వామి సమర్థ చెప్తాను. ఆయనకి రకరకాల నైవేద్యాలు వస్తూ ఉంటాయి, భక్తులు పెడుతుంటే వాళ్ళ ప్రేమ కోసమని ఆయన తీసుకుంటుంటే ఒక అతను వచ్చి ఇన్ని రకాల రుచికరమైనటువంటి పదార్థాలు తింటాడా అని మనసులో అనుకుంటాడట. వెంటనే స్వామి సమర్థ ఇంత గిన్నెడు మిరపకాయలు తెప్పించుకుని గుప్పెడు గుప్పెడు తినేస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు ఆ భక్తుడు. అంటే దత్తుని యొక్క అవతారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కోసమని చెప్తున్నటువంటి లీలలు ఇవన్నీ. చివరిగా అంటే చాలా ఉన్నాయి, మీరు చరిత్ర చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పుకుంటూ వెళ్తే ఎక్కువ సమయం కూడా పడుతుంది. రెండోది అన్నీ ఒకసారి చెప్పకూడదు కూడా, వారి గురించి మనం రెండు మూడు చెప్తే ప్రతి వాళ్ళకి జిజ్ఞాస కలుగుతుంది స్వామి గురించి తెలుసుకోవాలని. మీరందరూ కూడా తప్పకుండా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి చరిత్ర చదవండి దయచేసి. ముఖ్యంగా భగవద్గీతలోని 9వ అధ్యాయము 22వ శ్లోకం అయినటువంటి అనన్యాసితయోమం అనే ఒక శ్లోకాన్ని వారు ఎప్పుడు కూడా చెప్పి దాని అర్థాన్ని చెప్పించుకునేవారు స్వామి సమర్థ. దాని వివరణ ఏంటంటే, ఏ భక్తుడైతే అనునిత్యము స్వామిని స్మరిస్తూ సేవిస్తూ తన హృదయంలో ఉంచుకుంటారో అలాంటి భక్తుడి కోసం స్వామివారు ఎక్కడున్నా కూడా పిలిస్తే పలుకుతా అనేది అర్థం. అంటే స్వామివారు నన్ను పూర్తిగా నమ్ముకున్న భక్తులకి తప్పకుండా కదలి వచ్చి వారిని ఆశీర్వదిస్తానే ఉద్దేశంతో ఆ శ్లోకాన్ని నిత్యం చెప్పుకోబడతానికి జరిగింది. ఆ దాని ప్రకారంగానే ఈరోజు కూడా మన అక్కలకోట మహారాజు గారు స్వామి సమర్థ ఏ భక్తులైనా సరే వారి సమస్యలు కానీ స్వామికి చెప్పుకుంటే తప్పకుండా వారు తీరుస్తారనేటువంటి మీరు పూర్తి విశ్వాసాన్ని ఉంచుకొని స్వామి సమర్థ చరిత్రని మీరు తప్పకుండా చదివి ఆ దత్తుని అవతారమైనటువంటి ఆ అక్కలకోట మహారాజు గారి ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దత్త బంధువులు శ్రీమతి బృందా గారికి నేను పాద నమస్కారాలు చేస్తూ ముగించుకుంటున్నానండి. సాయిరాము.